నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమః గురువు గారు జూన్ 6వ తారీఖున శని వక్రీకరిస్తున్నాడు అనేసి అంటున్నారు 5వ తేదీ నుంచి అంటే ఈ గ్రహాల వక్రీకరణ రాశుల మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందంటారా ఒకవేళ పడితే ద్వాదశ రాశుల మీద ఈ శని వక్రీకరించడం ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రహాలు నిజంగానే వక్రిస్తాయా వక్రించిన ఎఫెక్ట్ ఇస్తాయా అసలు వక్రించడం అంటే ఏంటి వక్రించడం అంటే ఏం లేదు గ్రహం వెనక్కి రావడం కానీ నిజంగా గ్రహం వెనక్కి రాదు వక్రించడం అంటే ఈ సర్క్యులేషన్లో మనకు అది వెనక్కి వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది అలా అనిపించడం వల్ల ఆ ఎనర్జీ ఆ కిరణాలు కూడా ఆ రకంగానే పడతాయి వక్ర సంబంధంగానే పడతాయి ఓకే అయితే ఇక్కడ ఏంటంటే ఒక శని ఇప్పుడు మనకి కుంభరాశిలో ఉన్నాడు ప్రజెంట్ ఇతను 5వ తేదీ నుంచి జూన్ 5 నుంచి సరిగ్గా 4.5 నెలల పాటు వక్రగతిలో ఉంటాడు 4.5 months ఈ ఎఫెక్ట్ ఉంటుంది మనం చెప్పుకోబోయేటువంటిది ఏదైతే ఉందో అయితే వక్రించుకుంటూ కుంభంలో వక్రించుకుంటూ వెనక్కి వచ్చి మకరంలోకి వచ్చి స్ట్రైట్ అవుతాడు ఇదంతా ప్రాసెస్ అంతా 4.5 months అంటే 3×4 = 12 120 ప్లస్ ఇది ఒక 15 days అంటే 135 to 140 days ఈ ప్రాసెస్ ఉంటుంది ఓకే అయితే ఇది శాస్త్రంలో వక్రించినప్పుడు ఏ రిజల్ట్స్ ఉన్నాయి అనేటువంటిది ఉంది శాస్త్రంలో ఓకే అయితే ఇక్కడ ఏంటంటే ఇవి ఏవైతే మనం చెప్పుకుంటున్నామో చెప్తుంది నేనైనప్పటికీ అడిగింది మీనైనప్పటికీ మీ నుంచి అడిగిస్తుంది అమ్మవారే చెప్తుంది అమ్మవారే అని చెప్పి భావిస్తూ దీనివల్ల ప్రజలు విషయాలు తెలుసుకొని అక్కడ నష్టపోకుండా ఎక్కడ ఏం చేస్తే నష్టపోతాము ఏం చేస్తే లాభం పొందుతాము అని తెలుసుకోవడానికి మనం చెప్పుకునేది ఎవరిని భయపెట్టడానికో దేనికో కాదు అసలు భయపడవలసిన అంశం కాదు ఇది జ్ఞానం పెంచుకునే అంశం ఇది రైట్ మనం ఒక్కొక్క రాశిని తీసుకున్నట్లయితే ఇక్కడ రాశి ఆర్ లగ్నం రాశి తెలిస్తే రాశి తీసుకోండి నాకు లగ్నం తెలిసిందంటే లగ్నం ఇంకా బాగా పనిచేస్తుంది మేషం నుంచి మొదలు పెడితే మేషం వారికి మీరు గమనించినట్లయితే ఏదైనా ఒక ఉద్యోగం ఇక్కడ జరిగే ఇన్సిడెంట్ చెప్తాను జాగ్రత్త చెప్తాను ఇక్కడ మీకు ఉద్యోగం ఒక్కోసారి చూడండి మనం నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతానండి పలానా జాబ్లోకి వెళ్ళిపోతాను అని అనుకుని ఉంటాడు వక్రీకరించడం వల్ల బ్యాక్ టు జాబ్ వెళ్ళిపోతాడు మనిషి లేదా మేషం వారికి ఏం జరుగుతుందంటే ఒక పక్క బిజినెస్ ఒక పక్క జాబ్ రెండు చేస్తానంటాడు అంటే ఈ బిజినెస్లో అంత నాకు అవ్వట్లేదు ఒక జాబ్ చేసుకుంటూ బిజినెస్ చేస్తాను ఆ థాట్లోకి వెళ్తాడు ఓకే అయితే ఇది వక్రీకరించడం వల్ల యాన్సిస్టర్స్ ప్రాపర్టీ విషయంలోని వాహనాల మీద వెళ్ళేటప్పుడు రీసెర్చెస్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి మేషం వారు దీనికి లాస్ట్లో రెమెడీ కూడా చెప్తాను ఏం చేసుకోవాలనేది ఆఖరిలో అన్ని రాసులకి ఒకటే రెమెడీ ఉంటుంది లాస్ట్లో చెప్తాను అలాగే వృషభం కనుక తీసుకున్నట్లయితే కొంతమంది చూడండి ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశానికి వెళ్తే వాళ్ళకి జాబ్ దొరుకుతుంది ఉన్న ప్రదేశంలో ఉంటే వాళ్ళకి సక్సెస్ అవ్వరు వీరికి ఏంటంటే వృషభం వారికి వక్రగతి వల్ల వేరే ప్రదేశానికి వెళ్ళడం వల్ల చక్కగా సక్సెస్ అవుతాడు కాకపోతే ఇక్కడ వివాహము ఇన్వెస్ట్మెంట్స్ జీవిత భాగస్వామి విషయంలో పార్ట్నర్స్ విషయంలో జాగ్రత్త పడాలి ఇక మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జరిగే రిజల్ట్ ఏమిటి అంటే కొంతమంది చూడండి పిహెచ్డీస్ చేస్తూ ఉంటారు నాకు అవకాశం రావట్లేదు పిహెచ్డీస్ కానీ ఇక్కడ పిహెచ్డీకి అవకాశం వచ్చేలా చేస్తుంది శని వక్రగతి డాక్టరేట్స్ కాకపోతే ఇక్కడ అప్పు ద్వారా లాభం పొందుతాము అని కొంతమందికి అప్పులు ఇవ్వడం గొడవ జరగడం వల్ల ఇక్కడ మనకి ఇబ్బంది కలుగుతుంది అప్పులు ఇవ్వకూడదు అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకూడదు రావాల్సిన లాభం కాస్త నష్టంగా మారుతుంది ఇక కర్కాటకం 4వ తేదీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సంబంధం చూడండి ఒక్కోసారి మనకి ఇంకా సంబంధం ముందుకెళ్ళిపోయింది ఇంకా రాదేమో అనుకుంటుంటాం సంబంధం వెనక్కి వస్తుంది ఒక 2 నెలల క్రితం చూసామంటే అసలు అనుకోలేదు వెనక్కి వచ్చింది అంటూ ఉంటాం అలాగే ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి పుట్టింటికి వెళ్ళిపోద్ది భార్య మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది సొసైటీలో కొన్ని అంశాలు ఇంకా అవి మనం చేద్దాం అనుకున్నాం కుదరలేదు అనుకున్నా కూడా మరలా రిటర్న్ రావడం జరుగుతూ ఉంటుంది కర్కాటకం వారు అలాగే కర్కాటకం వారు వాళ్ళ ప్రొఫెషన్ విషయంలోని సంతానం విషయంలోని క్రియేటివ్గా ఏదైనా చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సింహం వారికి కూడా కొంత కొత్త జాబ్స్ ఏదైనా కొత్త సర్వీసెస్ ఏదైనా రావడం లేదా అప్పు పుట్టడం సింహం వారికి జరుగుతుంది సింహలగ్నం వారికి ఓకే అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంబంధాలు కర్కాటకం వారికేమో వస్తాయనుకున్నాం. సింహం వారికి ఏమవుతుందంటే వక్రగతి స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పటి వరకు అనుకోని సంబంధం వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అనుకున్న వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సింహం వారు కొంచెం ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ప్రాపర్టీ విషయంలో కానీ, ఏదైనా వస్తువులు కొనే విషయంలో కానీ, తల్లి తండ్రి విషయంలో ఏదైనా చిన్న ఘర్షణ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి గురువులతో. అనేది ఇది చూసుకోవాలి. ఇక కన్యా లగ్నం వారు, కన్యా రాశి వారికి రుణం తీరిపోయే యోగాన్ని ఇస్తుంది వక్రగతి. అంటే వాడు ఎప్పటి నుంచో అప్పు ఉందా, ఇది ఎలా తీరుతుంది అనుకున్నది కాస్త తీరుతుంది. కాకపోతే ఇక్కడ కమ్యూనికేట్ చేసేటప్పుడు, తమ్ముళ్ళతోని ఏదైనా రీసెర్చెస్ చేసేటప్పుడు, ల్యాబ్స్లో వర్క్ చేసేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి సింహం వారు. ఇక తులవారు కనుక చూసుకున్నట్లయితే వీరికి పర్టికులర్గా ఎప్పటి నుంచో భూములు సంబంధించింది అనుకుంటున్నాం. ఆ భూ సంబంధించిన యోగాన్ని ఇస్తాడు ఇక్కడ శని వక్రగతి వల్ల. కాకపోతే ఫైనాన్స్, జీవిత భాగస్వామి, పార్ట్నర్స్ విషయంలో కొంత స్ట్రెస్, డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది. ఇక వృశ్చికం తీసుకుందాం. వృశ్చిక రాశి కన్నా తీసుకున్నట్లయితే కొంతమంది చూడండి భూమి కొనాలని కొంతమంది అనుకుంటే అమ్మాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అబ్బా ఇది అమ్మితే ఓ 10 లక్షలో, 1 కోటో, 50 లక్షలు ఎంతో వస్తే నేను వేరే వేరే అన్ని ఫ్రీ అయిపోతానని చూస్తూ ఉంటారు. అలాంటి వారికి వృశ్చికం వారికి భూమి అమ్మడానికి ఇది మంచి కాలం. ఎప్పుడు కొనడమే మంచి కాలం కదా, అమ్మడం కూడా మంచి కాలం వద్దు. ఒకసారి అంటే ఎప్పుడో కొన్నాడు 10 లక్షలు, కోటి అయింది, ఇతనికి వేరే సమస్యలు, అమ్మితేనే కాదు సమస్య తీరేది. అసలు ఇన్వెస్ట్మెంట్ చేసేది అది పెరుగుతుంది, రేపు పొద్దున సమస్య వస్తాయి, లేకపోతే తీర్చుకుందామనో పెంచుకుందామనో ఏదో దాంతో అమ్మడానికి మంచి సమయం. కాకపోతే ఈ టైంలో, ఈ వక్రగతి సమయంలో అనవసరమైన గొడవలు జోలికి వెళ్ళకూడదు. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరొకటి ఏంటంటే హెల్త్ గొడవలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటాం తెలియక, ఎమోషన్గా, అవి తీసుకోకూడదు. నెక్స్ట్ ధనుర్రాశి వారికి, ధనుసు లగ్నం వారికి ఏంటంటే కొంచెం సర్కిల్స్లో అంటే కొంత సర్క్యులేషన్లో ఉందండి, రావట్లేదు అనుకున్నటువంటివి కాస్త మీ చేతికి వచ్చే ఛాన్సెస్ ఉంది మనీ. కాకపోతే ఇక్కడ వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, సంతానం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి వారు, ధనుసు లగ్నం శని వక్రగతి ఈ 4.5 months మాత్రమే, ఈ 135 to 40 days వరకు మాత్రమే. అదేవిధంగా మకరం వారికి కూడా రావాల్సిన డబ్బులు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలయికలు ఉంటాయి, కుటుంబ సభ్యులను కలుసుకోవడం జరుగుతుంది, కుటుంబ సభ్యులు కలుస్తారు మీకు, అలాంటివన్నీ ఇస్తాడు ఇక్కడ. మకరంలోనే స్ట్రైట్ అవుతాడు కాబట్టి అక్కడికి వస్తున్నాడు కాబట్టి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే భూ సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఈ 4.5 months విషయంలో. అంటే కొనే విషయాల్లో, అమ్మే విషయాల్లో, పర్టికులర్గా ఏదైనా ప్రాపర్టీ, వాహనం, ఈ విషయంలో మకరం వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా విదేశాలకు వెళ్దామని ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటారు కదా, విదేశాలకు వెళ్ళాలని చేసే ట్రయల్స్ ఇక్కడ సక్సెస్ అవుతాయి వీళ్ళకి. కొత్త ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే ట్రయల్స్ సక్సెస్ అవుతాయి కుంభం వారికి. ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలు. అలాగే జాగ్రత్త ఏమిటి అంటే కొంచెం ఒక్కోసారి మనం ఏదో ఊహించుకొని జాబులు మానేస్తూ ఉంటాం. ఏదో ఈ కొలీగ్స్తో మనం పడలేము, ఈ బాస్తో మనం పడలేము, అబ్బా నా వల్ల అవ్వట్లేదని అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే వక్రగతిలో పోయిన జాబ్ మళ్ళీ ఇంకో కొత్త జాబ్ రావడానికి కష్టం అవుద్ది, తొందరగా రాదు. అనవసరంగా సమయం గడిచిపోతూ ఉంటుంది, మనిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక మీనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని విదేశాలు వెళ్దాం అనుకున్న కొన్ని పెండింగ్ పోస్ట్పోన్ చేస్తారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి వక్రగతి మంచి పని చేస్తుంది, కొన్ని లాభాలు తెచ్చిపెడుతుంది. కాకపోతే ఎవరికైనా ఫైనాన్స్ ఇచ్చే విషయంలోని, ధన విషయంలోని, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇవి 12వ లగ్నం, ఆ లగ్నం తెలియని వారు రాశి. వీరేం చేసుకోవాలి మరి, ఎందుకంటే పాజిటివ్ ఫలితాలే రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇబ్బంది అనేది ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే పడకూడదు కూడా, ఇబ్బంది పడాలని రూల్ ఏముంది. అమ్మవారిని నమ్ముకుంటే శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎందుకంటే శని నుంచి 4.5 months కుజుడు శని ముందు నుంచే ఇలా వెళ్తూ ఉంటాడు. శని ఏమో ఇక్కడ నుండి వక్రించుంటే ఈయన ఇలా టర్న్ అవుతూ ఉంటాడు. అంటే శని కుజుల మధ్యం జరిగే ఇదే జరుగుతుంటుంది అంతా కూడా. అందుకని శని కుజ గ్రహాలకి దీపారాధన వీలైతే కేతుకు కూడా చేయొచ్చు. నిత్యం చేయాలా గురుజీ? నిత్యం చేస్తే మంచిది, లేదా శని మంగళవారాలైనా చేయొచ్చు. అలాగే గోవుకి, మీకు దగ్గరలో గోశాలు ఉన్నట్లయితే పిడికెడు బెల్లము, క్యారెట్స్ తినిపిస్తే ఇంకా అద్భుతం. లలితా సహస్రనామాలు నిత్యం కనుక పారాయణం చేసినట్లయితే పాజిటివ్ ఫలితాలు ఇంకా అద్భుతంగా వస్తాయి. ఇవి చేసుకొని చక్కటి ఫలితాలు పొందవచ్చు. ఓకే, అంటే శని కుజుల దగ్గర దీపారాధన అన్నారు కదా, అంటే ప్రత్యేకించి ఏమైనా నువ్వుల నూనె, నువ్వుల నూనెతో పెట్టచ్చు, ఆవు నెయ్యితో పెట్టచ్చు, చక్కటి పెట్టచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి ద్వాదశ రాసుల వారికి కూడా మరి ఈ శని వక్రీకరించడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా, అసలు ఎలాంటి ఎఫెక్ట్ ఉంది, మనం ఎలాంటివి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఇంకా ఇంకా బాగుంటుంది అనేది చాలా చక్కగా గురువుగారు వివరించారు కదా. సో కుదిరిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అయ్యి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ, పర్టికులర్గా మీరు ప్రత్యేకించి మీ జాతకాన్ని చూపించుకోవాలి, మీ ఇంటి వాస్తుని చూపించుకోవాలి అనుకుంటే, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే, మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం.